నేను 11వ శతాబ్దానికి జీవించిన కవిని అందరూ నన్ను ఆది కవి అని అంటారు ఎందుకంటే మహాభారతాన్ని మొదటిసారిగా తెలుగులో రాశానని తర్వాత నా పేరు ఎర్రన్న నేను 14వ శతాబ్దానికి చెందిన కవిని నే నన్నయ్య తిక్కన్న మిగిలి రాసిపోయిన మహాభారతాన్ని నవను అరణ్య అరణ్య పర్యాయాన్ని పూర్తి చేశాను నన్ను శంభుదేవుడు అని అంటారు నా పేరు తిక్కన్న నేను 13వ శతాబ్దం నాటికి చెందిన కవిని నేను మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గరో పర్వం వరకు మొత్తం 15 పర్వాలు రచించి హరహరి మహానాథునికి అంకితం ఇచ్చాను. అక్షత వహించినటువంటి ఇన్చార్జ్ హెచ్ఎం గారికి అలాగే ఆ తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలుగు భాషా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. ప్రేమలా స్వచ్ఛమైంది, చిన్నారుల నవ్వుల అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది అందమైన మన తెలుగు భాష. అమృతం కన్నా అమ్మ పాల కన్నా అన్య భాషల కన్నా అమ్మ భాష తెలుగు మిన్న. అమృతమే కురిసేటి అమ్మ భాష నా తెలుగు, అమ్మ పాల తేట తెలుగు. చిరునవ్వుల తొలి పలుకున సిరి వెన్నెల నా తెలుగు. పద పదము పరిమళించు మరో మల్లియ నా తెలుగు. తేటల ఊట నా తెలుగు భాష, మమతల మల్లెల మూట నా మాతృభాష. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
భాషనే